ఈరోజు వీడియోలో మొగలి పువ్వుతో చిన్న చిన్న మొగలి పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ మొగలి పువ్వు నాకు ఈరోజు మార్కెట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కనిపించింది నేను కూరగాయలు కూడా తీసుకోకుండా ఫస్ట్ ఈ పువ్వునే తీసుకున్నాను ఈ మొగలు పువ్వులో ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఈ ఆకులు వచ్చేసి మనకి కొద్దిగా ఎక్కువ ముళ్ళులు ఉంటాయి ఈ ఆకుతో మనము ఫ్లవర్స్ చేసుకొని తలలో పెట్టుకోవడానికి యూస్ చేసుకోమండి ఎందుకంటే ఎక్కువ ముళ్ళులు ఉంటాయి కదా కుచ్చుకుంటాయి అనేసి కాబట్టి ఈ మొగలి ఆకుల్ని ఫస్ట్ మనము ఇలా పైన గ్రీన్ కలర్లో ఉన్నవి తీసేసుకోవాలి ఇవేమీ యూజ్ కావు కాబట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ లోపల లోపలపాటు కూడా చూపిస్తాను చూడండి మనకి ఈ మొగలి పువ్వు చాలా సువాసంతో ఉంటుంది చాలా అలాగే మనకి ఎంతో సువాసంతో ఉండి ఎంతో అందంగా కూడా ఉంటుందండి చుట్టానికి కూడా ఈ మొగలు పువ్వులో చాలా వరకు పాములు ఉంటాయి అని చెప్తుంటారు చాలా సువాసన ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా కూడా నేను తప్పకుండా తీసుకుంటాను ఈ మొగలు పువ్వును కూడా నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మధ్యలో ఇలా చిన్న చిన్నగా గడ్డి ఉంది ఇలా ఆకులు మాత్రం ఇలా కొంచెం లైట్ ఎల్లో కలర్లో గోల్డెన్ కలర్లో ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అలాగే స్మెల్ అయితే నేనైతే స్మెల్ చూస్తూనే కూర్చున్నాను ఈ ఆకుల్ని ఒక్కొక్కటిగా వీటిని తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తాయండి మనకి సిజర్ కానీ బ్లేడ్ కానీ ఏమీ అవసరం లేదు మనం చేతితో కొంచెం ఇలా ప్రెస్ చేస్తేనే వచ్చేస్తాయి వీటితో మనము చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసుకొని తల్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది సువాసన ఉంటుందండి అలాగే ఇవి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఫస్ట్ ఈ మొగలి రేకుల్ని ఇలా తీసుకొని వీటిని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి మనకి చేత్తోనే చేసుకోవచ్చండి ప్రాసెస్ మొత్తం ఇలా మనము చిన్న చిన్నగా అన్నిటినీ తీసేసుకోవాలి తర్వాత మనము వీటిని నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లస్ సింబర్లో పెట్టుకొని తర్వాత ఇంకొక రేకును కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ పెట్టుకున్న తర్వాత మనకి ఒక ఫ్లవర్ టైప్లో ఫామ్ అవుతుంది కదా అప్పుడు మనం ఇంకా వీటిని ఈ ఆకులకి చివరిలో ఇలా మనము ఇలా తీసుకొని కొసలనన్నిటినీ ఇలా మనము ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవాలి ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక సూదికి చిన్న సూది తీసుకొని దారం తీసుకొని మనం సూదిదారంతో వీటిని కుట్టేసుకోవాలి వీటికి మనం ఒక పిన్ పెట్టుకొని సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఆ సేఫ్టీ పిన్ పెట్టుకొని తల్లలో పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మంచి సువాసన వస్తుంది అలాగే చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇది ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి ఇల్లు అంతా సువాసనగా ఉంటుంది ఎటువంటి పర్ఫ్యూమ్స్ కూడా దీని ముందు పనికిరావు ఇలా మొత్తం అంతటినీ మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మొగలి పువ్వులోనే ఇలా చిన్నగా గడ్డిలాగా ఉంది కదా వీటిని కానీ మనం తీసుకొని వీటిని కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మధ్యలో పెట్టుకొని ఒక దారం తీసుకొని మనము వీటిని ఇలా మనము కింద నుంచి పైకి పెట్టుకొని ఇలా మొత్తం స్టిచెస్ వేసేసుకుంటే మనకి ఈ మొగలి పువ్వు ఊడిపోదు వీటికి మనం ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని తలలో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే వీటితో ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు ఈ మొగలి పువ్వుతో జడ కూడా కుడతారండి మన తెలుగువారి జడ అచ్చమైన తెలుగువారి జడ వచ్చేసి ఈ మొగలి పువ్వు జడే అండి ఆ మొగలి పువ్వు జడ కూడా నేను నెక్స్ట్ టైం ఎక్కడైనా మనకి మొగలి పువ్వులు ఎక్కువ దొరికినప్పుడు నేను తప్పకుండా చూపిస్తాను నాకైతే ఒకే ఒక మొగలి పువ్వు దొరికింది అందుకనేసి నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కుట్టుకొని నేను ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు నేను నా కూతురు పెట్టుకున్నాము నాకైతే చాలా నచ్చాయి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకో కొద్ది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే ఇలా మొత్తం మనము స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను చూడండి ఇలా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి అన్ని స్టిచెస్ వచ్చాయి కదా ఇలా మనము సూదిదారంతో ఇలా మనము ఇంకా ఇక్కడ ఒకటి నాట్ వేసుకొని ఇలా మనము ఇంకా దీన్ని మనం ఒక సేఫ్టీ పెన్ పెట్టుకొని మనము తలలో పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఒకే పువ్వు దొరకడం వల్ల నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో దొరికితే జడ కూడా కుట్టుకోవచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొక ఫ్లవర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాల్ చేసి చూపిస్తూ చూడండి దీనికోసం మనకి పెళ్లి కార్డులు ఉంటాయి కదండి పెళ్లి కార్డులు మనకి వైట్ కలర్లో గోల్డెన్ కలర్లో అలా వస్తాయి కదా వాటిని ఇలా చిన్నగా మనము రౌండ్గా కట్ చేసుకొని తర్వాత మనము ఈ మొగలు రేకులు ఉన్నాయి కదా వీటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకి అన్నీ ఈక్వల్ క్వాన్ ఈక్వల్గా ఉండేలాగా ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా మనము చేత్తో ఇలా బాగా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యేలాగా ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా మనకి చేసుకున్న తర్వాత మనము ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా అంటే ఈ పేపర్ ఉంది కదా బాగా మందంగా ఉన్న పేపరు ఈ పేపర్కి ఇలా పెట్టుకొని మనము ఇంకా సూర్యధరం తీసుకొని వీటికి కూడా మనము స్టిచెస్ వేసుకుంటూ రావడమే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ అన్నిటిని మొత్తం ఇలా స్టిచెస్ వేసుకుంటూ మనము ఒక్కొక్క పెటల్ని పెట్టుకుంటూ ఇలా ఒక ఫ్లవర్ లాగా మనము ఫామ్ చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది అన్నిటినీ మనము చేసుకున్న తర్వాత చివరిలో మనము ఇంకా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని వీటికి వెనక వైపు పెట్టుకొని ఈ పేపర్కి మనము తలలో ఈజీగా పెట్టేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను వీడియోలో ఇంకొక పెటల్ కూడా తీసుకొని ఇలా మొత్తం అన్ని పెటల్స్ని మనము చిన్న చిన్నగా సేమ్ క్వాంటిటీలో సేమ్ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా మనము ఫ్లోర్స్ లాగా చేసుకొని ఇలా సూది దారంతో మొత్తం అన్నిటినీ మనము ఇలా స్టిచ్చెస్ వేసుకోవడమే చూడండి మొత్తం ఇలా రెడీ అయింది ఇలా మొత్తం పెటల్స్ అన్నీ ఒకటొకటి మీద ఒకటొకటి దాని మీద పెట్టుకుంటూ మనము కుట్టుకోవాలి తర్వాత ఇందులో మనకి మొగలి పువ్వులో ఇలా గడ్డి కూడా వచ్చింది కదా లోపల సైడ్ ఇలా ఈ గడ్డిని ఇలా మనకి ఇది గడ్డిలాగా కాకుండా ఇలా మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి ఈ వీటిని కూడా మనము ఇలా తీసుకొని ఒక తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లవర్ మీద పెట్టుకొని సూదీదారంతో మరీ మనము స్టిచెస్ వేసేసుకొని సేఫ్టీ పిన్తో తలలో పెట్టేసుకోవడమే ఈ నేను తీసుకున్న ఈ మొగలి పువ్వులో నాకు ఒకటి పెద్ద ఫ్లవర్ తయారైంది అలాగే ఇలాంటివి రెండు ఫ్లవర్స్ తయారయ్యాయండి నేను నా కూతురు పెట్టుకున్నాము చాలా సూపర్గా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ పూలు పెట్టుకొని మనము బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు మనల్నే చూస్తారండి అంత సువాసనగా ఉంటాయి అలాగే చాలామందికి చాలా ఇష్టం ఈ మొగలి పువ్వులు అంటే వీటిని ఇలా మొత్తం మనము ఇలా స్టిచెస్ వేసుకొని ఇంకా నేను బ్యాక్ సైడ్ కూడా హుక్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా మొత్తం మనకు తయారైపోయింది కదా ఇంకా మనము ఈ దారంని కట్ చేసుకున్న తర్వాత నేను సేఫ్టీ పిన్ తీసుకొని వీటిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుందండి ఇలా మొత్తం మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లవర్స్ని తల్లో పెట్టుకున్నా లేదంటే దేవుని దగ్గర పెట్టినా కూడా చాలా సువాసనగా ఉంటుంది ఈ మొగలి పువ్వులు వచ్చేసి మనకి ఎక్కువగా ఆషాఢ మాసంలోనూ అలాగే శ్రావణ మాసంలో వస్తాయండి ఈ పువ్వులు వచ్చేసి పూజకి పనికిరాని పువ్వు అంటారు కానీ మనకి ఏ ఫ్లవరు ఇంత స్మెల్ ఉండదండి చాలా మంచి సువాసనతో ఉండే ఈ ఫ్లవర్ మాత్రం ఒక స్టోరీ కూడా ఉంది దీనికి ఈ ఫ్లవర్కి ఒక శాపం ఉంది ఆ శాపం వల్ల దీన్ని దేవునికి పెట్టారంట ఇలా మనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా మనము వెనక మనకి పేపర్ తీసుకున్నాం కదా ఆ పేపర్కి ఇలా మనము సేఫ్టీ పిన్ పెట్టుకొని ఇంకా తల్లలో పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇలా నేను నాకు రెండు ఫ్లవర్స్ అయితే ఫామ్ అయ్యాయండి ఈ మొగలి పువ్వుతో ఈ మొగలి పువ్వు చాలా చిన్నగా ఉన్న మొగలి పువ్వు అండి ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఈ మొగలు పువ్వులు వస్తాయి చూడండి ఇలా మొత్తం నేను రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా మనకి ఈ ఆకులు కట్ చేసేటప్పుడు కొద్దిగా పైన కొసలు ఉండే ఆకులు కూడా మిగిలిపోయాయి కదా వాటన్నిటిని కూడా నేను ఇలా ఫ్లవర్ లాగా ఫామ్ చేసి వీటిని కూడా స్టిచెస్ వేశాను తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది